మనోహరాచారి లొంగిపోవడంపై పూర్తి వివరణ ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, మిర్యాలగూడ ఘటన జరగక ముందే హైదరాబాద్ లో ఆ తరహా సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరిపైన అత్యాయత్నానికి పాల్పడ్డటువంటి మనోహరాచారి కొద్దిసేపటి క్రితమే పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. బోరబండ ప్రాంతంలో తన కూతురు అల్లుడు ఇద్దరు నెల రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు, కానీ అతనికి నచ్చకపోవడం వల్ల వాళ్లను నమ్మించి ఆ బోరబండ ప్రాంతానికి వాళ్ళ సాయంత్రం రమ్మని చెప్పి అక్కడ బట్టలు కొత్త బట్టలు ఇప్పిస్తానని చెప్పి ఆ ప్రాంతానికి రప్పించాడు. ముందు వాళ్ళిద్దరూ స్కూటీ పైన వచ్చారు, వెనక ఇతను బైక్ పైన వచ్చాడు. దిగి దిగిన వెంటనే వాళ్ళిద్దరిని చూస్తూ వాళ్ళ పైన దాడి చేశాడు. మొదట సందీప్ పైన దాడి చేశాడు. అతడు తప్పించుకొని కొద్ది దూరం వెళ్ళేటువంటి ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత పక్కనే ఉన్న తన కూతురు మాధవి పైన ఆ మెడ పైన 3 సార్లు కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడింది. వెనక నుంచి 4-5 పక్క నుంచి వెళుతున్నా పట్టించుకోలేదు, కానీ ఒక వ్యక్తి అతని పైన దాడి చేసేటువంటి ప్రయత్నం చేశాడు, కానీ కింద పడిపోలేదు. వెంటనే తేరుకొని అక్కడి నుంచి పారిపోయినటువంటి మనోహరాచారి సమీపంలో ఉన్న ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు.